பாரே பிரபு பால இயேசுனே பிரணமில்லராரே கொடியாடராரே கீர்த்திங் பராரே இம்மானுயேலுனே புடி புடி நடக்கலதோ ஈதிங்சின பாலுனே చిరు చిరు మనసులతో ఆహ్వానించుదా దేవదూతలతో గొర్రెల బాలలతో ముగ్గురు రాజులతో కలిసి ఆరాధించుదా పూజింపరారి ప్రణుతింపరారి ప్రకటించరారి పెరుబాల యేసుని మనుజులలు మానవత్వము సరిదిద్దుటకై మా మానవత్వములో జన్మించిన బాలుడా మనుజులలు మానవత్వము సరిదిద్దుటకై మా మానవత్వములో జన్మించిన బాలుడా నీవే మా సర్వము నీవే మా సకలము నీవే మా సర్వము నీవే మా సకలము దేవదూతలతో గొర్రెల బాలలతో ముగ్గురు రాజులతో కలిసి ఆరాధించుదా పూజింపరారి ప్రణతింపరారి ప్రకటించరారి ప్రభు బాల యేసుని పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్ మననాథుడైన యేసుక్రీస్తు కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక మీ ఆత్మతోను ఉండును గాక ప్రియ సహోదరి సహోదరులారా ఈ దినము మనము ముగ్గురు రాజుల మహోత్సవాన్ని లేదా ముగ్గురు జ్ఞానుల మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము దీన్నే ప్రభు సాక్షాత్కార మహోత్సవం అని కూడా పిలుస్తారు ఎందుకనగా దివ్య బాలయేసు తనను తాను బయల్పరుచుకున్నారు క్రిస్మస్ దినాన మన దృష్టి అంతా గొల్లల మీద ఉండగా ఆ తరువాత జన్మించినటువంటి బాలయేసును దర్శించి ఆరాధించినటువంటి వారు ముగ్గురు జ్ఞానులు వారి మీద ఈరోజు తిరుసభ మన దృష్టి పెట్టి ధ్యానించమని వారు ఏ విధముగా కానుకలిచ్చారో మన హృదయాన్ని బాలయేసు కానుకగా ఇవ్వమని శ్రీసభ ఈరోజు కోరుతూ ఉంది కనుక తనను తాను అన్ని జాతుల వారికి ఏ తారతమ్యము లేకుండా తాను రక్షకుడని ప్రభువు ఈరోజు బయలుపరుచుకుంటున్నారు కనుక తన ఆధీనంలోకి మన జీవితాలను అర్పించుకుందాం యోగ్యమైన రీతిలో ఈ పూజలో పాల్గొనడానికి ముందుగా మన యొక్క తప్పిదములను పాపములను తలుచుకుని ప్రభు యొక్క క్షమాపణను వేడుకుందాం సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను ఏలైనా తలపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని ఇది నా తప్పు నా తప్పు నా గొప్ప తప్పు అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక ఆమీన్ పరితపించు హృదయులను ఓదార్చపంపబడిన ప్రభువా దయచూపు ప్రభువా దయచూపు పాపులను పిలువ
వచ్చిన క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. మహోన్నత దేవుడా మహిమ గీతము, భూలోక వారికి సమాధానము. మహోన్నత దేవుడా మహిమ కీర్తనం, భూలోక వారికి సమాధానము. మీ మహిమను పొగడెదము, మీ కీర్తిని చాటెదము. మీ మహిమను పొగడెదము, మీ కీర్తిని చాటెదము. ఓ పరం నాథుడా, ఓ లోక పాలక, ఓ పరం నాథుడా, ఓ లోక పాలక. ఆరాధన ఘనతలను మీకర్పింతున్, ఆరాధన ఘనతలను మీకర్పింతున్. ఓ మహోన్నతుడా స్తుతి స్తోత్రము, మనుజ పాప విమోచక స్తుతి స్తోత్రము. మహోన్నత క్రీస్తువా మహిమ కీర్తనం, మనుజ పాప విమోచక స్తుతి స్తోత్రము. మీ సన్నిధి చేరితిమి, మీ దేవెన కోరితిమి. మీ సన్నిధి చేరితిమి, మీ దేవెన కోరితిమి. ఓ పరం నాథుడా, ఓ లోక పాలక, ఓ పరం నాథుడా, ఓ లోక పాలక. భయవేదన తొలగించుము లోకీశ్వర, భయవేదన తొలగించుము లోకీశ్వర. ఓ పవిత్రాత్ముడా మహిమ కీర్తనం, ఓ దీన బాంధవా వేంచేయుమా. ఓ పవిత్రాత్ముడా మహిమ కీర్తనం, ఓ దీన బాంధవా వేంచేయుమా. నీ ప్రేమను కురిపించి, నీ జ్ఞానము తెరిపించి. నీ ప్రేమను కురిపించి, నీ జ్ఞానము తెరిపించి. ఓ శాంతి దూత, ఓ దేవ కావర, ఓ శాంతి దూత, ఓ దేవ కావర. నిత్య జీవ మహిమలను చూపించవా, నిత్య జీవ మహిమలను చూపించవా. ఆమీన్, ఆమీన్, ఆమీన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు ఈ దినము సకల జాతి జనులకు ఒక నక్షత్రము ద్వారా నీ ఏకైక కుమారుని వెల్లడి చేసితివి. ప్రేమామయుడును సర్వశక్తిమంతుడునైన నీ కుమారుడు మాతోనే ఉన్నాడని దృఢముగా నమ్ముకున్న మాకు నీ మహాత్వమును తిలకించు భాగ్యమును అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. ప్రభువు తేజస్సు నీపై వెలుగొందుచున్నది. క్రీస్తు సాక్షాత్కార పండుగ మొదటి పఠనము యెషయా గ్రంథము 60వ అధ్యాయము పవిత్ర వచనములు 1-6 వరకు. మొదటి పఠనము యెషయా గ్రంథము 60వ అధ్యాయము పవిత్ర వచనములు 1-6 వరకు. యెరూషలేమా లెమ్ము, ప్రకాశింపుము,
నీకు వెలుగు ప్రాప్తించినది. ప్రభు తేజస్సు నీపై వెలుగొందుచున్నది. ధరణిని చీకట్లు ఆవరించియున్న, జాతులను తమస్సు కప్పియున్న నీపై ప్రభు ఉదయించును. ఆయన కాంతి నీపై తేజరిల్లును. జాతులు నీ ఒలుగు వద్దకు వచ్చును. రాజులు కాంతివంతమైన నీ అభ్యుదయమును చూడవత్తురు. కనులెత్తి నలువైపులా పరికించి చూడుము. జనులు ప్రోగై నీ చెంతకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూర ప్రాంతముల నుండి వచ్చుచున్నారు. నీ కుమార్తెలను పసికందు వలె మోసుకొని వచ్చుచున్నారు. ఆ దృశ్యమును గాంచి నీవు సంతసముతో మెరయ్యుదువు. నీ హృదయము ఆనందముతో పొంగిపోవును. సాగర సంపదలు నిన్ను చేరును. జాతుల సొత్తు నీ కడకు వచ్చును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ జాతులెల్లా అతనికి ఊడిగము చేయును. జాతులెల్లా అతనికి ఊడిగము చేయును. దేవా, రాజునకు నీ ధర్మమును ప్రసాదింపుము, రాకుమారునికి నీ న్యాయమును దయచేయుము. అప్పుడతడు నీ ప్రజలను నీతియుక్తముగా పాలించును, పేదలను న్యాయ సమ్మతముగా ఏలును. అందరూ జాతులెల్లా అతనికి ఊడిగము చేయును. జాతులెల్లా అతనికి ఊడిగము చేయును. అతని జీవిత కాలమున న్యాయము వర్ధిల్లునుగాక. చంద్రుడు ఉన్నంత దాకా దేశమున శాంతి నెలకొనుగాక. సముద్రము నుండి సముద్రం వరకును, యూప్రటీస్ నది నుండి నేల అంచుల వరకు గల అతని సామ్రాజ్యము వ్యాపించునుగాక. అందరూ జాతులెల్లా అతనికి ఊడిగము చేయును. జాతులెల్లా అతనికి ఊడిగము చేయును. తర్షీషు రాజులు ద్వీపముల నృపులు కప్పము కట్టుదురు. షేబా సేబా పాలకులు కానుకలను కొనివత్తురు. రాజులెల్లా అతనికి శిరము వంతురు. జాతులెల్లా అతనికి ఊడిగము చేయును. సువార్త వలన అన్యులకు యూదులతో పాటు దేవుని దీవెనలలో పాలు లభించుచున్నది. రెండవ పట్టణము పునీత పౌలు గారు ఎఫెసులకు రాసిన లేఖ 3:2-3 నుంచి 3 వరకు, మరియు 5 నుంచి 6 వరకు. రెండవ పట్టణము పునీత పౌలు గారు ఎఫెసులకు రాసిన లేఖ 3:2-3 వరకు, మరియు 5-6 వరకు. సహోదరులారా, మీ మేలు కొరకై అనుగ్రహపూర్వకమైన ఈ పనిని దేవుడు నాకు అప్పగించినని మీరు నిశ్చయముగా వినియుందురు. దేవుడు తన దైవదర్శనాన్ని బహిరంగము చేసి నాకు తెలియపరిచెను. దీనిని గురించి నేను సంగ్రహముగా వ్రాసి తిని, గతమున మానవులకు ఈ పరమరహస్యము తెలువబడలేదు, కానీ నేడు దేవుడు తన ఆత్మ ద్వారా పవిత్రులకు అపోస్తులకును ప్రవక్తలకును దీనిని తెలియజేసెను. అనగా సువార్త వలన అన్యులకును యూదులతో పాటు దేవుని దీవెనలలో పాలు లభించును. వారును ఈ శరీరం యొక్క అవయములే. క్రీస్తు యేసు ద్వారా దేవుడు చేసిన వాగ్దానములో వారును భాగస్థులగుదురు. ఇదియే ఆ పరమ రహస్యము. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఇమ్మానుయేలు దేవుడా, మమ్ము రక్షించే దేవుడా, బాల యేసువా, మా బంగారు యేసువా, చిన్నారి యేసువా, చిరునౌల యేసువా, లాలిజో జో లాలిజో లాలిజో జో లాలిజో. ఇమ్మానుయేలు దేవుడా, మమ్ము రక్షించే దేవుడా, బాల యేసువా, మా బంగారు యేసువా,
చిన్నారి యేసువా, చిరునవ్వుల యేసువా. జలమై ఉదయించావు ప్రతి నరుడు పయనించుటకు, జీవ మార్గం జన్మించావు. ఈ లోకం జీవించుటకు జీవ జలమై ఉదయించావు ప్రతి నరుడు పయనించుటకు, జీవ మార్గం జన్మించావు. శాంతి పావురమై ఈ లోకమంతటా, శాంతి జల్లులను కురిపించు యేసువా, నీవే కదా మానవ రక్షణం, నీవే కదా పాప విమోచనం. ఇమ్మానుయేలు దేవుడా, మమ్ము రక్షించేసువా, బాలయేసువా, మా బంగారు యేసువా, చిన్నారి యేసువా, చిరునవ్వుల యేసువా. లాలిజో జో లాలిజో, లాలిజో జో లాలిజో, హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండును గాక, మీ ఆత్మతోను ఉండును గాక. మీతమత్తయ్య గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువార్త 2:1-12. పునీత మత్తయ్య గారు రాసిన సువార్త 2:1-12. హెరోదు రాజు పరిపాలనా కాలమున యూదయా సీమ యందలి బెత్లహేమునందు యేసు జన్మించెను. అప్పుడు జ్ఞానులు తూర్పు దిక్కు నుండి యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడా? ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింపవచ్చితిమే అనిరి. ఇది విని హెరోదు రాజు, యెరూషలేము నగరవాసులందరూ కలత చెందిరి. అంతట రాజు ప్రజల ప్రధానార్చకులను, ధర్మశాస్త్ర బోధకులను సమావేశపరచి, క్రీస్తు ఎచట జన్మించును అని ప్రశ్నించెను. యూదయాసీమ యందలి బెత్లహేమునందు అని వారు సమాధానమిచ్చిరి. యూదయాసీమ యందలి బెత్లహేమ, నీవు యూదయా పాలకులలో ఎంత మాత్రము అల్పమైన దానము కావు. ఏలయన, నా ఇజ్రాయేలు ప్రజలను పాలించు నాయకుడు నీలో నుండి వచ్చును అని ప్రవక్త వ్రాసియుండెను. అంతట హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి, నక్షత్రము కనిపించిన సమయమును వారి నుండి జాగ్రత్తగా తెలుసుకొనెను. పిమ్మట అతడు వారిని బెత్లహేమునకు పంపుచు, మీరు వెళ్ళి జాగ్రత్తగా ఆ శిశువు జాడను కనుగొని నాకు తెలియచేయుడు, నేనును వెళ్ళి అతనిని ఆరాధింతును అనెను. రాజు మాటలను ఆలకించి ఆ జ్ఞానులు వెళ్ళిపోయిరి. అదిగో తూర్పు దిక్కున వారి ముందు నడచిన నక్షత్రము మరలా కనిపించి వారికి మార్గదర్శిని అయి
ఆ శిశువు ఉన్న స్థలము పైకి వచ్చి నిలిచెను. వారు నక్షత్రమును చూచినప్పుడు ఎంతో ఆనందించిరి. అంతట వారు ఆ గృహమున ప్రవేశించి తల్లి మరియమ్మతోనున్న బిడ్డను చూచి సాష్టాంగపడి ఆరాధించిరి. పిదప తమ సంచులను విప్పి ఆ శిశువునకు బంగారము, సామ్రాన్ని, పరిమళ ద్రవ్యములను కానుకలుగా సమర్పించిరి. హెరోదు చెంతకు మరలి పోరాదని స్వప్నమున దేవుడు వారిని హెచ్చరింపగా వారు మరొక మార్గమున తమ దేశమునకు తిరిగిపోయిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము కొనియాడేటటువంటి ఈ ముగ్గురు జ్ఞానుల పండుగ లేదా ప్రభు సాక్షాత్కార మహోత్సవము అత్యంత పురాతనమైనటువంటి పండుగ. నిజానికి క్రిస్మస్ కంటే ముందే ఈ పండుగ తిరుసభలో జరుపుకోబడింది. క్రిస్మస్ పండుగ జరుపుకునే ఆచారం ఈ పండుగ తర్వాతనే తిరుసభలో ప్రారంభమైంది. ఎందుకనగా ఈ పండుగ అంత ప్రధానమైనటువంటిది. క్రీస్తు జననము గురించి మనము లూకాసు వార్తలో విపులముగా వింటాము, అదే విధముగా మత్తయి సువార్తలో విపులముగా వింటాము. ఈరోజు మనము ధ్యానము చేసినటువంటి సువిశేషము మత్తయి సువార్త. లూకాసు వార్తలో సువార్తీకుడు గొల్లల గురించి ఎక్కువ ప్రాధాన్యతనివ్వగా, మత్తయి సువార్తలో జ్ఞానుల గురించి మనం ఎక్కువగా వింటూ ఉన్నాం. ఈ జ్ఞానులు ముగ్గురు అని మనం ఏ విధముగా చెప్పగలం అనగా, వారిచ్చినటువంటి మూడు రకాల కానుకలను బట్టి ముగ్గురు అని తిరుసభ మనకు సాంప్రదాయబద్ధముగా చెప్తూ ఉంది. అయితే కొన్ని సాంప్రదాయాల ప్రకారం 12 మంది వచ్చారని, ఆ 12 మంది ఇజ్రాయేలు 12 తెగలకు ప్రతీకలుగా, ప్రతిరూపాలుగా అంతమంది వచ్చారని కొన్ని సాంప్రదాయాలు చెప్పినప్పటికీ, మరి బైబిల్ గ్రంథంలో వారు మూడు రకాల కానుకలు ఇచ్చారు కాబట్టి ముగ్గురు జ్ఞానులు అని మనము సాంప్రదాయ పూర్వకముగా తెలుసుకుంటూ ఉన్నాం. ఈ ముగ్గురు జ్ఞానులు నక్షత్రము త్రోవ చూపగా హెరోదు రాజు దగ్గరకు వచ్చారు. హెరోదు రాజు దగ్గరకు వచ్చి ఆయనను ఒక ప్రశ్న అడిగారు. యూదుల రాజుగా జన్మించిన శిశువెక్కడా? ఎవరినైతే ఏ ప్రశ్న అయితే అడగకూడదో అదే ప్రశ్న వాళ్ళు హెరోదు రాజును అడిగారు. హెరోదు రాజు ఎంతో క్రూరుడు. హెరోదు రాజు ఎంత క్రూరుడంటే, తన క్రూరత్వం గురించి చరిత్ర చెప్తూ ఉంది. తన సొంత భార్యను చంపివేశాడు, తన అత్తను చంపివేశాడు, తన మరుదులను అంటే తన భార్య సహోదరులను ఇద్దరిని చంపివేశాడు. అంతేకాదు తన సొంత కుమారులు ముగ్గురిని చంపివేశాడు హెరోదు రాజు. ఇంత సొంత కుటుంబంలో ఇంతమందిని ఎందుకు చంపివేశాడు అనగా, తన నుంచి ఈ రాజ్యాన్ని, రాజ్యాధికారాన్ని వీళ్ళు పొందాలని ప్రయత్నం చేస్తున్నారన్నటువంటి ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. తన మీద వీళ్ళు కుట్ర పన్నుతున్నారు, తన పదవిని వీళ్ళు తీసుకోవాలని చూస్తున్నారు అని ఆయన ఊహించినందుకే ఇంతమందిని, తన సొంత కుటుంబం వారిని చంపివేశాడు. మరి అటువంటి యూదుల రాజుగా ఉన్నటువంటి ఆయన దగ్గరకు వచ్చి ఈ ముగ్గురు రాజులు అడుగుతున్నారు, యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడా? హెరోదు రాజు అనుకోనుంటాడు, నేను కదా యూదుల రాజుని, అటువంటి నా దగ్గరకు వీళ్ళు వచ్చి ఇంకొకడెవడో రాజుగా పుట్టాడు అని నా దగ్గరకు వచ్చి అడగటం ఏమిటి అని ఆలోచించి ఆయనలో ఉన్నటువంటి కుట్ర కుతంత్రం అంతా బయటికి వచ్చింది. తన ధర్మశాస్త్ర బోధకులను, ప్రధాన అర్చకులను ఆ తర్వాత సమావేశపరచి క్రీస్తు ఎక్కడ పుడుతున్నాడో తెలుసుకొని ఆ తర్వాత ఈ ముగ్గురు రాజులకు చెప్తున్నారు, మీరు వెళ్ళి బెత్లహేము వెళ్ళి ఆయనను కనుగొన్న తర్వాత నాకు చెప్పండి ఎక్కడున్నాడో, నేను కూడా వెళ్ళి ఆరాధిస్తాను అని
బాలయేసును చంపివేసేటటువంటి కుట్రను ఈ హెరోదు రాజు చేశాడు. అయితే ప్రభువు తన యొక్క శక్తి ద్వారా మళ్ళీ కల్లో కనిపించి ఈ జ్ఞానులను తన సొంత దేశానికి వేరొక మార్గమున పంపించాడు. ఈరోజు ఈ పండుగలో నక్షత్రం ఎంతో ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంది. క్రీస్తు జననదినం రోజు దేవదూతలు ప్రధాన స్థానం పొందగా, ఈరోజు ఈ ముగ్గురు పండుగల రోజు నక్షత్రం ప్రధాన స్థానాన్ని ఆక్రమిస్తుంది మన యొక్క పశువుల తొట్టిలో. మనం గనక క్రిబ్స్ని పశువుల కొట్టాలను చూచినట్లయితే పైన దేవదూతలను కానీ లేకపోతే నక్షత్రమును కానీ పెడతారు. నక్షత్ర ప్రాధాన్యం ఈరోజు మనం తెలుసుకోవాలి. నక్షత్రం అనగా వెలుగు. పాత నిబంధన గ్రంథంలో వెలుగు అనేది దేవుని యొక్క సన్నిధికి అది నిదర్శనం. ఎక్కడైతే వెలుగుంటుందో అక్కడ దేవుని యొక్క సన్నిధి. అందుకే 40 సంవత్సరాల పాటు ఇజ్రాయేలు ప్రజలతో దేవుడు అగ్నిస్తంభ రూపంలో ఉన్నాడు. ఆ అగ్నిస్తంభమే దేవుని యొక్క సన్నిధికి గుర్తు. ఆ తర్వాత మోషేకు దర్శనమిచ్చినప్పుడు మండుచున్నటువంటి పొద అది దేవుని యొక్క స్వరూపం. ఆ మంటలో వెలుగులో దేవుడు ఉన్నాడు. అందుకే పాత నిబంధనలో ఈ విధముగా వెలుగు దేవుని యొక్క రూపానికి దేవుని యొక్క సన్నిధికి చిహ్నముగా ఉండగా, నూతన నిబంధనలో కూడా యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం వింటూ ఉన్నాం, చీకటి ఉంది కానీ ఆ చీకటిలో వెలుగు ప్రకాశించను. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1-6 వచనాలలో రాబోయేటటువంటి క్రీస్తు అనేటటువంటి వెలుగు ఏ విధముగా అందరినీ తన వైపు ఆకర్షిస్తుందో మనం ముందుగానే యెషయా ప్రవక్త 700 సంవత్సరాలకు పూర్వమే రాసి ఉన్నాడు. అందుకే సకల జాతుల వారు ఆయన వైపు ఆకర్షించబడతారు అని వెలుగు గురించి యెషయా ప్రవక్తలో గ్రంథములో మనం వింటూ ఉన్నాం. అందుకే ఈరోజు ఆ వెలుగు నక్షత్ర రూపమున ప్రకాశించి వాళ్లకు త్రోవ చూపి దేవుని యొక్క సన్నిధికి చిహ్నముగా నిలిచింది. మరి యూదుల ప్రజలు 1000 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. ఏమని, మేము ఎన్నుకొనబడినటువంటి ప్రజలము, లోకరక్షకుడు యూదులను రక్షించటం కోసమే జన్మిస్తాడు అని 1000 సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉండగా, మరి ఈరోజు క్రీస్తు సాక్షాత్కారం, ఇంగ్లీష్లో ఎపిఫనీ అంటాం, అంటే తనను తాను చూపెట్టుకోవటం, తనను తాను బయల్పరచుకోవటం. ఎందుకు ఈయన ఎక్కడో దేశములో నుంచి వచ్చినటువంటి, తూర్పు నుంచి వచ్చినటువంటి జ్ఞానులకు ఆయన ఎందుకు బయలుపరచుకోవాలి? తన సొంత వారిని వదిలిపెట్టి ఎన్నెన్నో దేశాలు దాటి వచ్చినటువంటి వారి కోసం ఆయన ఎందుకు తనను తాను చూపించుకోవాలి, బయలుపరచుకోవాలి అని మనకు ఒక ప్రశ్న కలగవచ్చు. అంతేకాదు, పాత నిబంధన గ్రంథములో యావే దేవుడు ఈ ఇజ్రాయేలు ప్రజల పక్షాన పోరాడాడు. అన్యజాతులను అనేక మందిని సంహరించాడు. యుద్ధములలో వారిని ఓడించాడు. తన ప్రజల తరపున తాను నిలబడి ఇజ్రాయేలు ప్రజలను ఆ సముద్రమును దాటనిచ్చి ఆ ఐగుప్తు దేశ గుర్రాలను సైనికులను కూడా సముద్రములో నిలువున ముంచివేశాడు. అనేక మార్లు ఈ అన్యజాతులను దేవుడు సంహరించాడు. కానీ అది పాత నిబంధన. నూతన నిబంధనలో దేవుడు తన యొక్క ఎల్లలను చెరిపేసుకున్నాడు. తన యొక్క పరిధిని ఆయన దాటి దేవునికి అంటరాని వారు ఎవరూ లేరు, దేవునికి కాని జాతి ఏది కూడా లేదు అని ఈ పండుగ అత్యంత ప్రధానమైనటువంటి సందేశాన్ని ఇస్తూ ఉంది. అందుకే అలనాడు ఈ చిన్ని బాలుడు బాలయేసుడు తనను తాను తూర్పు నుంచి వచ్చినటువంటి జ్ఞానులకు బయల్పరచుకోకపోతే, వారు యూదా జాతికి చెందినవారు కానప్పటికీ కూడా వారి యొక్క ఆరాధనను కానుకలను స్వీకరించి ఉండకపోతే బహుశా ప్రపంచంలో ఆ యూదాజాతి తప్ప మిగతా మనం ఎవ్వరం కూడా క్రైస్తవులము అయ్యేవాళ్ళము కాదు.
అందుకే ఈ పండుగ యొక్క ప్రాధాన్యత ఏమనగా ఈ పండుగ ద్వారా సకల జాతిని సకల జాతులను దేవుడు తన సొంత ప్రజలుగా చూపిస్తూ ఉన్నాడు. తనకి కాని జాతి అంటూ ఏదీ లేదు. అందరూ తన బిడ్డలే, ప్రపంచ సమస్త మానవాళి తన రక్షణకు యోగ్యులే అని ప్రభువు ఈ పండుగ ద్వారా మనకు నేర్పిస్తున్నారు. మరి ఆ జ్ఞానులు తెచ్చినటువంటి మూడు కానుకలు బంగారం, సామ్రాణి, పరిమళ ద్రవ్యాలు. ఈ మూడు కానుకలు దేనికి గుర్తు అని మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా బంగారం అనేది రాజరికానికి గుర్తు, అంటే యేసు ప్రభు రాజు అని. రెండు, సామ్రాణి దేవునికి ధూపమేయటానికి ఉపయోగిస్తారు, కనుక యేసు ప్రభువు దేవుడని. ఆ తర్వాత పరిమళ ద్రవ్యాలు, మనుషులు కొట్టుకోవటానికి యేసు ప్రభువు మానవుడని, అంటే ఆయన రాజు అని, దేవుడని, మానవుడని ఈ మూడు కానుకలు తెలియపరుస్తూ ఉన్నాయి. అంతేకాదు బంగారం ఒక ప్రక్క రాజరికానికి గుర్తు. ఆ తర్వాత పాత నిబంధన గ్రంథములో అన్య దేవతల యొక్క ప్రతిమలు, విగ్రహాలు తయారు చేసినప్పుడు వాటిని బంగారముతో చేసేవారు. నిర్గమకాండం 25:10-17 ఆ మందసం, దేవుని యొక్క మందసం కూడా బంగారు పూత పూయబడిందని మనం వింటాం. ఈ విధముగా బంగారం రాజరికానికి గుర్తు. రెండవది సామ్రాణి దేనికి అనగా, నిర్గమకాండం 30:34 మనం చూసినట్లయితే, సామ్రాణి ద్వారా దేవునికి బలి అర్పించినప్పుడు అది దేవునికి ఎంతో ప్రీతికరముగా మారి ఆ విన్నపాలను దేవుని చెంతకు తీసుకొని పోతుంది అని మనం వింటాం. అనగా ప్రభువు బలిని అర్పించడానికి లోకానికి వచ్చాడు అని ఈ సామ్రాణి చూపిస్తూ ఉంది. ఆ తర్వాత పరిమళ ద్రవ్యాలు మనుషులకే కాదు, మృతదేహాలు కూడా కుళ్ళిపోకుండా ఉండటానికి పరిమళ ద్రవ్యాలు వాడతారు. అంటే మనందరం పుట్టింది పుట్టటానికే, కానీ యేసు ప్రభు పుట్టింది మరణించటానికి. కనుక ఆయన చేయబోయేటటువంటి త్యాగం, త్యాగపూరిత మరణాన్ని ఆ పరిమళ ద్రవ్యాలు సూచిస్తూ ఉన్నాయి. మరి మనం ముగ్గురు జ్ఞానుల వలె ప్రభువు కోసం వెతుకుతున్నామా? లేదా హెరోదు రాజు కూడా ఆశపడ్డాడు యేసును చూడాలని, అబద్ధం చెప్తున్నాడు కానీ ఆరాధించటానికి కాదు, అంతమొందించటానికి. మరి మనం సరైన స్థానాల్లో, సరైన ప్రదేశాల్లో ఆ దేవుని కోసం మనం ఎదురు చూడాలి. గీతాంజలి అనేటటువంటి మన దేశ రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన పుస్తకములో, ఓ భక్తుడా, నీ దేవుని కోసం నీవు ఎక్కడ వెతుకుతున్నావు? ఎక్కడ రైతు నేలను దున్నుతున్నాడో, ఎక్కడ శ్రామికుడు రాళ్లను పగలగొడుతూ ఉన్నాడో, అక్కడ ఉన్నాడు నీ దేవుడు, మూసి ఉన్నటువంటి గదిల్లో కాదు అని చెప్తూ ఉన్నాడు. ఈ క్రీస్తు సాక్షాత్కార మహోత్సవం మనం ప్రభువుని సరైనటువంటి ప్రదేశంలో వెతకాలి, ఆయన కోసం మనం తహతహలాడాలి అని మనందరికీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉంది. పూర్వకాలంలో ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ అనేటటువంటి దేశం ఏదైతే ఉందో, ఆ దేశాన్ని ఒకప్పుడు బల్క్ అనేటటువంటి ఆ దేశంలో ప్రాంతాన్ని ఒక రాజు పరిపాలించేవాడు. అతని పేరు అబ్రహాం ఆదాం. ఈ అబ్రహాం ఆదాం ఎంతో ఆస్తిపాస్తులు కలిగి ఉన్నాడు. ఎందుకనగా ఆయన రాజు, సుసంపన్నమైనటువంటి ప్రాంతం అది, అష్టైశ్వర్యాలు లెక్కకు మిక్కుటమైనటువంటి ఆస్తులు ఆయన కలిగి ఉన్నాడు. అయితే ఆయనకు ఆస్తులే కాదు, ఆధ్యాత్మిక చింతన కూడా ఎక్కువే. ఒకరోజు ఈ రాజు నిద్రిస్తూ ఉన్నాడు. అర్ధరాత్రి సమయంలో నిద్రిస్తూ ఉండగా తన ఇంటి పైకప్పు నుంచి శబ్దం వచ్చింది. ఆ శబ్దానికి విని ఉలిక్కిపడి లేచి, ఎవరెక్కడా అని రాజు తన మంచము నుంచి పట్టు బంగారు మంచంలో పనుకొని ఉన్నాడాయన. ఎవరెక్కడా అని అడగగా ఆ ఇంటి పైనుంచి, కప్పు నుంచి శబ్దం వచ్చింది, ఒక వ్యక్తి, నా ఒంటె తప్పిపోయింది, నేను నా ఒంటె కోసం ఇక్కడ వెతుకుతున్నాను అని ఆ ఇంటి పైకప్పు నుంచి ఈ రాజుకి సమాధానం ఇచ్చాడు వాడు పైనుంచి.
నీ ఒంటె తప్పిపోతే నీవు ఇంటి పైకప్పెక్కి అక్కడ ఎత్తుకుతున్నావా, నువ్వెంత వెర్రివాడివి పిచ్చివాడివిరా నువ్వు అని రాజు మందలించాడు ఆ నిద్రలోనే ఆ రాత్రి సమయంలో. అయితే ఆ పైనుంచి వాడు సమాధానం ఇచ్చాడు, ఒంటె కోసం ఇంటిపై కెక్కి వెతకటానికి నేను పిచ్చివాణ్ణైతే నీవు కూడా బంగారు మంచములో పడుకొని ఉన్నావు, నీ దేవుని కోసం వెతికే నువ్వు కూడా పిచ్చివాడివే. బంగారు మంచములో పడుకొని పట్టు వస్త్రాలు ధరించి రాజప్రసాదములో ఉన్నటువంటి నీవు దేవుని కోసం వెతుకుతున్నావంటే నేనెంత పిచ్చివాన్నో, నీవు నాకన్నా పిచ్చివాడివి అని చెప్పాడు. చెప్పి అదృశ్యమైపోయాడు. ఆ సన్నివేశం ఈ యొక్క అబ్రహాం ఆదాం అనేటటువంటి రాజు జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. దేవునికి తన జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకొని ఒక గొప్ప ఆ మతములో పునీతునిగా ఆయన ప్రసిద్ధి చెందాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పండుగ రోజున మనము దేవుణ్ణి ఎక్కడ వెతకాలి, ఎలా కనుగొనాలి అని ముగ్గురు జ్ఞానులు మనకు ఆదర్శముగా ఉన్నారు. కనుక ఆ దేవుని కోసం వెతుకుదాం, కనుగొందాం, ఆరాధించుదాం. ఆమెన్. అందరం పైకి లేచి నిలబడి మన యొక్క విశ్వాసమును ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క పుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమరియ నుండి పుట్టెను. పోస్ పిలాతుని అధికారములోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళములోకి దిగి మూడవ నాడు చనిపోయిన వాడు నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీర ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమీన్. మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, ముగ్గురు జ్ఞానులకు తనను తాను బయలుపరుచుకున్నటువంటి ప్రభువు మనకు కూడా తన దర్శనాన్ని అనుగ్రహించి మనకు ఆయన యొక్క సన్నిధిని ప్రసాదించి మన యొక్క కోరికలను మనవులను ఆలకించమని వేడుకుందాం. ఓ ప్రభువా, సత్య కతోలిక తిరుసభను పరిశుద్ధ పోపు గారిని పీఠాధిపతులను గురువులను మఠవాసులను ఆశీర్వదించండి. మేమందరము కూడా మీ దివ్యకుమారుణ్ణి ప్రపంచానికి చూపించి ప్రకటించేటటువంటి వారిగా తయారు చేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా భారతదేశమును మా రెండు తెలుగు రాష్ట్రాలను ఆశీర్వదించండి. మేమందరము కూడా ఆయురారోగ్యములతో శాంతి సమాధానములతో సౌభ్రాతృత్వముతో పైరు పంటలతో ఈ నూతన సంవత్సరములో ఆయురారోగ్యములతో ఆనందముగా జీవించే శక్తిని మాకివ్వమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబాలను దీవించండి. వారి హృదయాలలో మనసుల్లో ఉన్నటువంటి తలంపులను వారి ఉద్దేశాలను మీ చిత్త ప్రకారం వారికి అనుగ్రహించమని జన్మదినోత్సవాన్ని వివాహ వార్షికోత్సవాన్ని చేసుకుంటున్న దంపతులను బిడ్డలనందరినీ కూడా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా దివ్యవాణి టీవీ ధర్మదాతలందరినీ కూడా దీవించండి. మీరు వారికి ఇచ్చినటువంటి దీవెనలలో వారికి చేతనైనటువంటి రీతిగా ఉదార స్వభావముతో దివ్యవాణి టీవీని పోషిస్తూ ఉన్నారు. కనుక వారి యొక్క సహృదయాన్ని మంచి మనస్సును దీనిని బట్టి వారిని హేరాళముగా ఆశీర్వదించి వారి తలంపులను నెరవేర్చమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. కొద్ది క్షణాలు మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులనన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. జ్ఞానులు తెచ్చిరి కానుకలు సుదూర సీమల నుండి ఆనందముతో అర్పించిరి చిన్నారి యేసును చూచి
బంగారు సాంబ్రాణి పరిమళ ద్రవ్యాలతో ఆరాధించిరి దేవుని కుమారుని బంగారు సాంబ్రాణి పరిమళ ద్రవ్యాలతో ఆరాధించిరి దేవుని కుమారుని అర్పించగరండి ఓ దైవ జనమా అర్పించగరండి ఓ దైవ జనమా మీ ప్రేమ కానుకలు దివ్యమైన తలంపులు ప్రియమైన హృదయముతో దివ్య బాల యేసునకు దానులు తెచ్చిరి కానుకలు సుదూర సీమల నుండి ఆనందముతో అర్పించిరి చిన్నారి యేసును చూచి. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితే అయిన సర్వేశ్వరునికి అంగీకారం అవునట్లా ప్రార్థించుదాం. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శీసభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ శ్రీ సభ సమర్పించు అర్పణను కరుణతో వీక్షింపుము. ఇప్పుడు మేము బంగారము సామ్రాన్ని సుగంధములను గాక మా ప్రభు అయిన యేసుక్రీస్తు బలి సూచకములైన ఈ అప్ప ద్రాక్ష రసములను నీకర్పించుచున్నాము. వీటిని పవిత్ర మనొచ్చి మమ్ము దీవింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. ప్రభు మీతో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండును గాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా, నీవు ఏర్పాటు చేసిన శాశ్వత రక్షణ ప్రణాళికను నేడు క్రీస్తునందు వెల్లడించితివి. సర్వమానవాళికి అతనిని వెలుగుగా ప్రత్యక్షపరచితివి. మా మర్త స్వభావమున అతడు ప్రత్యక్షమై మరణము నెరుగని తన మహిమతో మమ్ము క్రొత్త స్వభావులను చేసెను. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసనులతో, అధిపతులతో, పరలోక దళములన్నిటితో ఏకీభవించి మిమ్ము నిరంతరము స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభునామమున వేంచేయువారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శరములకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనేను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి టీవీ ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమోదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్య తల్లిగు పరిశుద్ధ మరియమ్మతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక, కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి, అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు ఆందోళనకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలయనా, నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకొసగుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండును గాక. ప్రభు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్ర విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవంకు మనలను కాపాడునుగాక, ఆమేన్. దివ్యసప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్యసప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయుము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము,
మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమీన్. ప్రేమను పంచే మధురాహారం ప్రభు దేహమే ఓచెనులారా, కరములు మూర్చి శిరమును వంచి భక్తితో సాగుము మనసారా. ప్రేమను పంచే మధురాహారం ప్రభు దేహమే ఓచెనులారా, కరములు మూర్చి శిరమును వంచి భక్తితో సాగుము మనసారా. రండి రండి వేగమే రండి, రండి రండి లోకొన రండి, రండి రండి వేగమే రండి, రండి రండి లోకొన రండి. ప్రేమను పంచే మధురాహారం ప్రభు దేహమే ఓచెనులారా, కరములు మోర్చి శిరమును వంచి భక్తితో సాగుము మనసారా. మధురమైన వరము ఇలా మనకు దొరికె నేడు, మధురమైన వరము ఇలా మనకు దొరికె నేడు, ఎదురు చూచు క్షణము ఆసన్న మాయే మనకు, ఎదురు చూచు క్షణము ఆసన్న మాయే మనకు. రండి రండి వేగమే రండి, రండి రండి లోకొన రండి, రండి రండి వేగమే రండి, రండి రండి లోకొన రండి. ప్రేమను పంచే మధురాహారం ప్రభు దేహమే ఓచెనులారా, కరములు మోర్చి శిరమును వంచి భక్తితో సాగుము మనసారా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు స్వర్గపు వెలుగుతో అన్ని వేళలందు అన్ని తావులకును మాకు ముందుగా నడువుము. నీ కాంతి కిరణ సహాయము ద్వారా స్వచ్ఛమైన నేత్ర దృష్టిని కలిగి నేడు మేము కొనియాడుచున్న పరమ రహస్యములను స్పష్టముగా గ్రహింపగలుగుదుము. నిజమైన అభిమానముతో నిన్ను పూజించునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండును గాక. ఈ ప్రభు సాక్షాత్కార మహోత్సవం రోజున దేవుని యొక్క ప్రత్యేక దీవెనలకై మీ శిరములను వంచి వేడుకొనుడు. సర్వేశ్వరుడు మిమ్ము చీకటి నుండి అద్భుతమైన తన వెలుగులోనికి ఆహ్వానించిన కనికరము గల ప్రభువు తన దయానుగ్రహములను ఆశీస్సులను మీపై కృమ్మరించి మీ హృదయములను విశ్వాసము నమ్మిక ప్రేమతో బలపరుతురుగాక. ఆ
సాక్షాత్కారము ద్వారా అంధకారములో ప్రకాశించు జ్యోతిగా ఈనాడు ఈ లోకములో ప్రత్యక్షమాయెను. అతనిని నమ్మకముతో అనుసరించుచున్న మిమ్ము కూడా దేవుడు మీ సహోదరి సహోదరుల కొరకు కాంతివంతమైన దీపికలుగా రూపొందించునుగాక. ఆమీన్. జ్ఞానులు ఒక నూతన నక్షత్రమును అనుసరించి జ్యోతి నుండి జ్యోతిగా వెలసిన ప్రభువైన క్రీస్తును కనుగొని ఎంతో ఆనందించిరి. అదే విధముగా మీ జీవిత యాత్ర ముగిసిన తరువాత మీరు కూడా ఆ ప్రభువును కనుగొందురుగాక. ఆమీన్. సర్వశక్తి గల సర్వేశ్వరుని ఆశీర్వాదము మీపై దిగివచ్చి సర్వదా మీతో ఉండి పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమీన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. కాంతి వెలిగే వేళ ప్రభుని రాకడై వేళ దివ్య కాంతి వెలిగే వేళ ప్రభుని రాకడై వేళ మానవత్వం పరిమళించే వేళ మానవత్వం పరిమళించే వేళ యేసు జననం మనకు శుభవేళ. లాలెం మలాలి బాల యేసు లాలి లాలెం మలాలి బాల యేసు లాలి రాజులెంట తెచ్చిరి కానుకలు ప్రభుని ముంగిట అర్పించిరి భక్తితోడా. రాజులెంట తెచ్చిరి కానుకలు ప్రభుని ముంగిట అర్పించిరి భక్తితోడా. గొల్లలంత ఏకమై ప్రభుని కొలువా గొల్లలంత ఏకమై ప్రభుని కొలువా. దేవుడే తనయు చూచి సంతసించే లాలెం మలాలి బాల యేసు లాలి లాలెం మలాలి బాల యేసు లాలి లాలెం మలాలి బాల యేసు లాలి లాలెం మలాలి బాల యేసు లాలి.